హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కొట్టకుండా మీరు చూస్తున్న రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పత్తి గురించి మీకున్న డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తానండి. ఏంటంటే పత్తి అవసరమైన నేలలు, పంటకాలం, విత్తే సమయం, పత్తి విత్తన రకాలు, వర్షాధారం, అంటే ఒక ఎకరాకి ఎన్ని విత్తనాలు అవసరమవుతాయి, అంటే ఎంత డిస్టెన్స్ పెడితే ఎన్ని అవసరమవుతాయి, ఏ టైంలో కొయ్యాలి, ఎట్లా సస్యరక్షణ చర్యలు ఏంటివి అనేది పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరేం చేయాలంటే ఈ వీడియో చూసే ముందర వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి పత్తి గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తానండి. తెల్ల బంగారంగా పిలిచే పత్తిని ఏపీలో మరియు తెలంగాణలో ప్రధాన పండగ పండిస్తారండి. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో, సాగు విస్తీర్ణంలో మూడో స్థానంలో ఉంది. తర్వాత వచ్చేసి ప్రపంచంలో ప్రతి పండించే దేశంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తి మరియు ఎగుమతులలో రెండవ స్థానంలో ఉంది. అంటే పత్తిని పండించి, అంటే ప్రొడ్యూస్ తయారు ఉత్పత్తి చేయడము మరియు దాన్ని ఎగుమతి చేయడం, అంటే ఇతర దేశాలకు పంపించడంలో రెండవ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎటువంటి నేలలు అవసరమవుతాయి పత్తి పండించడానికి అనుకూలమైన నేలలు. లోతైన నల్లరేగడి నేలలు పత్తికి చాలా అనుకూలం. నీటి వసతి గల మధ్య రకము భూములు, ఇసుక తేలికపాటి భూములు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక అంటే ఏంటంటే పిహెచ్ వాల్యూ ఉంటారు కదా, 6-8 ఉండాలి. 6-8 ఆ మధ్య ఉంటే ఆ భూములలో పత్తి సాగు చేయవచ్చు. పంటకాలం ఏకవార్షిక కనుక ఖరీఫ్కు బాగా అనుకూలం. అంటే పత్తి ఒక్కసారి, అంటే ఒక సంవత్సరం క్రాపే కాబట్టి మనము ఖరీఫ్ సీజన్లో నాటుకునే బాగా అనుకూలం. విత్తే సమయం వర్షాధారంగా జూన్ నుంచి జూలై 20 లోపు విత్తుకోవాలి. 20 తర్వాత విత్తినప్పుడు దిగుబడి చాలా తగ్గి, మనము వర్షాధారం కాకుండా మన దగ్గర నీళ్ళు ఉండి మనం అంటే నీటి ద్వారా సాగు చేస్తాం అన్నప్పుడైతే మే చివరి నుంచి జూన్ మొదటి వారంలో విత్తుకోవడం చాలా మంచిది. పత్తి విత్తన రకాలు ఏమేమి రకాలు ఉంటాయి. రైతులకి పత్తిలో మెయిన్ సమస్య వచ్చేసి కాయతొలచు పురుగు ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే, ప్రతి ఒక్క రైతు ఈ కాయతొలచు పురుగు సమస్యని మనం అధిగమించాలనే ఉద్దేశంతో మనం చేస్తానంటే హైబ్రిడ్ బీటీ రకాలు వేయడం జరుగుతుంది. హైబ్రిడ్ రకాలు చాలా వచ్చేసాయి కదా, బీటీ పత్తి అంటారు కదా, అవన్నీ హైబ్రిడ్ రకాలు అన్నమాట. మనం అవి ఒకటే వేయకూడదండి. ఎట్లా అంటే మన ఏరియా ఏంటి, మన వాతావరణ పరిస్థితులు ఏంటి, మనకు మన ఏరియాలో ఇది అయితే అనుకూలంగా వస్తుందా, దాని దిగుబడి, రోగ నిరోధక శక్తి, ప్రతి మన ఏరియా వాతావరణం తదితర విషయాలు మనం పరిగణనకి తీసుకోవాలన్నమాట. ఏమైందంటే ఒకరికి ఒక రకం వేసుంటారు, ఆ రకం విత్తనాలు పత్తి బాగా వచ్చిందంటే తర్వాత మళ్ళీ మనం అది తీసుకొచ్చి వేయడం వల్ల మన ఏరియాకు సూటబుల్ అవ్వవు. అన్ని విత్తనాలు అన్ని రకాల ఏరియాలకు నేలకు సూట్ అవ్వవు. అందుకని చెప్పేసి మన ఏరియా వాతావరణము, దిగుబడి, తదితర రకాలు అన్ని, వాటి మీద రోగ నిరోధక శక్తి ఎట్లా ఉంది, వాటన్నింటినీ మనం గమనించుకొని మనము విత్తనాల రకాలు చేసుకోవాలి. వర్షాధారంగా వేసేటప్పుడు ఎటువంటి విత్తనాలు మనం సెలెక్ట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఇప్పుడు తొందరగా పూత, కాయ, కోతకు వచ్చే మధ్యస్థ చిన్న సైజు వంగడాలను ఎంపిక చేసుకోవాలి. కారణం ఏంటంటే చెప్తాను, వర్షాకాలం అనేది ఒకప్పుడు వర్షాలు పడవచ్చు పడకపోవచ్చు చెప్పలేం. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనం మధ్యస్థ చిన్న సైజు వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నరసింహ, శ్రీరామ, NDLH 1938, WGCV 48, ABD 38, ఇవన్నీ ఏమొస్తాయంటే వర్షాధారం కింద అనుకూలంగా ఉండే రకాలన్నమాట. తర్వాత వచ్చేసి నీటి వసతి ఉన్నప్పుడు మనం ఏ రకాలు వేసుకోవాలి. అంటే వర్షాధారం అయితే ఆ రకాలు వచ్చినాయి. తర్వాత నీటి వసతి ఉన్నప్పుడు మనం నీళ్ళు పరగడేటప్పుడు ఎటువంటి రకాలు వేసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు పూత కాయలు కోతకు ఆలస్యంగా వచ్చే మధ్యస్థ పెద్ద సైజు కాయలు ఎంపిక చేసుకోవాలి. కారణం ఏంటంటే కొద్ది మన ఎట్లా నీళ్ళు ఉంటాయి కాబట్టి, ఒకవేళ వర్షంతో సంబంధం లేకుండా నీళ్ళు ఉంటాయి కాబట్టి మన కొద్ది లేట్గా అయినా కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది. పెద్ద సైజు తీసుకున్నామంటే మనకు క్వాలిటీలో ఎక్కువ, అంటే బరువు ఎక్కువ వచ్చి మనకు పత్తి దిగుబడి ఎక్కువ వచ్చి మనకు ఆదాయం కొద్దిగా పెరగచ్చు అని నా ఎక్స్పెక్టేషన్స్. తర్వాత వచ్చేసి ఈ నీటి వసతికి మనం ఉపయోగించేటువంటి విత్తన రకాలు WGV 48, WGV 78, ABD 39. ఇవి వచ్చేసి ఏంటివంటే నీటి వసతి ఉన్నప్పుడు వేసుకునే రకాలు. ఇంకోటి వచ్చేసి సూటి రకాలు అని ఉంటాయి. సూటి రకాలు అనేటివి ఏంటంటే మన దేశీయ రకాలు ఉంటారు కదా, అవి వచ్చేసి నీటిపారుదలకు వేసుకోవచ్చు, వర్షాధారంగా ఎట్లా వేసుకోవచ్చు. ఎకరానికి విత్తన మోతాదు ఏంటని నేను చెప్పాను చూడప్పుడు. హైబ్రిడ్ రకాలు అయితే ఒక్క ఎకరానికి 1 కిలో, సూటి రకాలు అయితే 2 కిలో చొప్పున అవసరమవుతాయి. అధిక సాంద్రత హై డెన్సిటీ పద్ధతులు అయితే 3-5 కిలోలు అవసరమవుతాయి.
తర్వాత ఈ విత్తనాలు తీసుకున్న విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? విత్తన శుద్ధి మన పంటలలో ఏమైనా పురుగు వస్తుంది, మనం పెట్టిన వెంటనే పురుగు వస్తుంది, అదే ఏమైనా చిన్న చిన్న దోమలు వస్తాయంటే ఇమిడాక్ లోపెడితే విత్తన శుద్ధి చేయాలి. తర్వాత 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, 10 కేజీల విత్తనానికి 10 గ్రాముల సూడోమోనాస్, ఇలాంటివన్నీ మనము విత్తన శుద్ధి పట్టించి 1 గంట నీడలో ఆరబెట్టి తర్వాత మనం విత్తనం విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎటువంటి రోగాలు అనేవి రావు అన్నమాట, చాలా కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఈ పత్తికి వచ్చేటువంటి రోగాలు ఏంటివి? పత్తిలో మెయిన్ సమస్య వచ్చేసి కాయ తొలచి పురుగు, పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, చెట్టు చనిపోవడం. ఒక్కటి కాయ తొలచి పురుగు. కాయ తొలచి పురుగు దానికి మనం సచరాక్షన్ ఏం చేయాలంటే ఇమాథిన్ బెంజెట్ ప్లస్ డైక్లోరవాన్ 1, దానికి 1 ఎకరాకి 250 గ్రాముల ఇమాథిన్ బెంజెట్, దాంట్లోకి దాని డైక్లోరన్ వన్ ఉంది కదా అది వచ్చేసి 1 కాల్ లీటర్ కలిపి స్ప్రే 200 లీటర్ నీటికి కలుపుకోవచ్చు. తర్వాత వచ్చేసి పచ్చదోమ అస్ట్రాంప్రైడ్ ప్లస్ అస్పెట్ ఉంది కదా, ఇవి రెండు ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు 1 ఎకరాకి 1/4 కేజీ చొప్పున. తెల్లదోమకు సేమ్ అస్ట్రాంప్రైడ్ అస్పెట్ ఏదైనా వాడుకోవచ్చు. పేరుబంక ప్రోపినో ప్లస్ సైఫర్ అనేది కాంబినేషన్ ఒకటి ఉంది, అది వాడుకుంటే 1 ఎకరాకి 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ 20 లీటర్లకి 100 ml చొప్పున కొట్టినామంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఎకరానికి ఎరువులు విత్తనం వేసే ముందు 4 టన్నుల పశువుల ఎరువు, 36 కేజీల యూరియా, 18 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్, ఇవన్నీ భూమిలో కలిగి ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి సూక్ష్మ పోషక లోపాలు. పంట మార్పిడి చేయడం వల్ల సూక్ష్మ పోషకాలన్నీ చాలా తగ్గించుకోవచ్చు. ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు జింకు, మెగ్నీషియం, బోరాన్, కాల్షియం ఇలాంటివన్నీ వచ్చినా ఏం చేయాలంటే పంట వేసిన తర్వాత ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఎవ్రీ మంత్కి ఒకసారి స్ప్రే చేయడం చాలా బెటరు. 1 ఎకరాకి 1 లీటర్ చొప్పున స్ప్రే చేయడం చాలా బెటరు. కలుపు సమస్య. పంట పెట్టిన తర్వాత మెయిన్ వచ్చే సమస్య ఏంటంటే కలుపు సమస్య. కలుపు సమస్యకు మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. కలుపు విత్తనం వేసిన వెంటనే 1 గంట కానీ 1.5 గంట తర్వాత పిండి మెథిలిన్ అనేది ఒక మందు దొరుకుతుందన్నమాట. విత్తనం వేసిన తర్వాత పొడిగా ఉన్నప్పుడు 1 ఎకరాకి 1 లీటర్ చొప్పున పైన మనం స్ప్రే చేసేయండి. 200 లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేయండి. ఒకవేళ పంట వేసిన తర్వాత అయినా ఏదైనా కలుపు వచ్చి మీకు సమస్య వచ్చినట్టయితే పేరాక్వా డైక్లోరైడ్ అనే ఒక మందుని మీరేం చేస్తారంటే 200 లీటర్ నీటికి 1 లీటర్ చొప్పున అది వేసి స్ప్రే చేయండి. నీటి యాజమాన్యం. పత్తిలో పూత పింజ కాయ దశల్లో చాలా క్లిష్టమైన దశలు అన్నమాట. అప్పుడు మీరేం చేయాలంటే సమయానికి అనుకూలంగా మన అవసరానికి తగ్గట్టు 10 నుంచి 15 రోజులు ఖచ్చితంగా ఒక నీటి తడియాలి. పంట కోత. పత్తి వచ్చేసి సామాన్యంగా చలికాలం అనేది మనకు కోతకు అనేది వస్తుంది రావడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం పత్తి చలికాలంలో మంచుకు తేమ నీళ్ళు ఉన్నప్పుడు తీసినామంటే కాయ అనేది దూద అనేది పూర్తిగా రాదనమాట, అక్కడే ఉండిపోతే ప్లస్ తేమ ఎక్కువ కుళ్ళు అనేది కుళ్ళు రావడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 నుంచి 6 వరకు తీసుకొని చాలా బెటర్ అండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏ నేలలలో మనం ఎంత వరుస సంఖ్యకు మొక్కకు మొక్క దూరము వరుసలకు ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలని చెప్తాను. నల్లరేగడి నేల వరుసల సంఖ్య, వరుసల దూరం 120 సెంటీమీటర్ల దూరం, మధ్యస్థ రకం మధ్యస్థ నేలలు ఉంటాయి కదా దానికి 90 సెంటీమీటర్లు, తేలికపాటి నేలలు 90 సెంటీమీటర్లు, అధిక సాంద్రత నేలలు వాటికి 80, 75, 60, 95 ఆ మధ్య పెట్టుకోవచ్చు. మొక్కకు మొక్కకు దూరం ఎంత ఉండాలంటే నల్లరేగడి నేలలు 45 నుంచి 60 సెంటీమీటర్లు, మధ్యస్థ రకం నేలల్లో 60 సెంటీమీటర్లు, తేలికపాటి నేలలు వచ్చేసి 30 సెంటీమీటర్లు, అధిక సాంద్రత హై డెన్సిటీ పద్ధతులు వచ్చేసి 15 నుంచి 10 సెంటీమీటర్ల దూరం పెట్టుకోవాలి. విత్తే దూరం వచ్చి చెప్తాను చూడండి. విత్తన దూరం 120 x 60 సెంటీమీటర్ పెట్టినప్పుడు 1,05,555 మొక్కలు అవసరమవుతాయి. 120 x 45 పెట్టినప్పుడు 7,407 మొక్కలు అవసరమవుతాయి, అంటే 1 ఎకరానికి వస్తాయి. 90 x 60 సెంటీమీటర్ పెట్టినప్పుడు 7,407 మొక్కలు మన ఎకరా విస్తీర్ణంలో వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి 90 x 30 సెంటీమీటర్ పెట్టినప్పుడు 14,815 మొక్కలు, అంటే 14,820 మొక్కలు చొప్పున అవసరమవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత మన అవసరాన్ని బట్టి ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేయాలి పత్తిలో అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్ వేసిన వెంటనే 15 రోజులకి ఒక మీరు కనుక న్యాచురల్గా చేస్తామంటే జీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటి వేసిన తర్వాత 3x19 కింద వేసేదానికంటే అంటే మన సాయిల్లో వేసేదికంటే పైన స్ప్రేయింగ్ మన మూటలు కాకుండా వాటర్ సాల్బుల్ అనేవి దొరుకుతాయి అనమాట. అవి స్ప్రేయింగ్ 1 కిలో చెప్పిన పైన ఒకసారి స్ప్రే చేయండి. తర్వాత 2వ నెల వచ్చేసరికి ఫార్ములా 4, ఫార్ములా 6 కానీ WD సూక్ష్మ పోషక ద్రావణాలు కానీ ఏంటివన్నా కానీ మీరు స్ప్రే చేయండి. ఫార్ములా 4, ఫార్ములా 6 అయితే 1 లీటర్ చొప్పున మీరు ఒకసారి స్ప్రే చేయండి. 3వ నెల పూత దశలు ఏం చేస్తారంటే ఎరువులు, అంటే అప్పుడు ఏం అవసరం అవుతాయి, పొటాష్ చాలా అవసరం అవుతుంది, పొటాష్ కానీ ఇట 3x19, 3x17 ఇట రకాల కాంబినేషన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాంబినేషన్ ఇచ్చిన తర్వాత అవసరానికి బట్టి నీరును ఖచ్చితంగా ఇవ్వండి. కారణం ఏంటంటే పూత వచ్చేసి పింజగా మారి కాయగా అయ్యేటప్పుడు నీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు పత్తి తీసిన తర్వాత మళ్ళీ పత్తి రీళ్ళు దారం తీసేటప్పుడు నీరు
కరెక్ట్గా పారి ఉంటే బాగా నీళ్ళు సమృద్ధిగా పారి ఉంటే మనకు దూద్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకు అది కాక మన అవుటర్ మీద కానీ చాలా తేడా పడుతుంది. అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా పూత పింజ కాయ దశలో 10 నుంచి 15 రోజుల మధ్యలో ఖచ్చితంగా నీటి తళ్ళు ఇవ్వండి. ఇంకోటి వచ్చేసి వర్షాలు పడకుండా పెరుగుదల లేనప్పుడు, అంటే తక్కువ పెరుగుదల అటు ఇటు ఉన్నప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ అని పెరుగుదల హార్మోన్స్ అని ఉంటాయి అన్నమాట. చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి, జిబర్లిక్ యాసిడ్, నైట్రోబెంజన్, హ్యూమిక్ యాసిడ్ లాంటివి పెరుగుదల చెట్టుకి పెరుగుదల ప్రోత్సహించే హార్మోన్స్ అనమాట. ఇవి ఎకరాకి 1/2 లీటర్ కానీ 500 ml 1/2 లీటర్కి చొప్పున వాడండి. ఒక తర్వాత వచ్చేసి వర్షాలు ఎక్కువైపోయి పంట విపరీతంగా పెరిగిపోతుంది, మనకు చేతికి అందకుండా వెళ్ళిపోతుంటుంది అనమాట, అవసరం లేకుండా పెరిగిపోతుంట. కాయ ఒకటి ఉంటే 50 కాయలు ఉంటే చెట్టు దగ్గరకి 6 అడుగులు పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అందరూ ఫాంటాక్స్ ప్లస్ కానీ ఇలాంటివి దొరుకుతాయి అనమాట. ఇలాంటివి మనం వాడుకుంటాను కూడా సరిపోతాయి. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రతి ఒక్కటి మీకు షెడ్యూల్ కానీ ఇస్తాను, అది కానీ మీరు హ్యాపీగా చూసుకొని మీరు వాడుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ నచ్చింది, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఈజ్ చక్రధర్ సైనింగ్ అఫ్ టుడే. బాయ్ బాయ్.